అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ఆ ఊరు ప్రగతి బాటలో పయనిస్తోంది. స్వచ్ఛతలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. వైకుంఠ ధామం, కంపోస్ట్ షెడ్, నర్సరీ ఇలా అన్ని సదుపాయాలతో ఆ గ్రామం కొత్త కళను సంతరించుకుంది. ఖమ్మం జిల్లాలో ఆదర్శ గ్రామం మేడిపల్లి గ్రామంపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. ఒక ఉన్నతమైన ఆలోచన జీవన విధానాన్ని మార్చేస్తుంది. ఊరు శుభ్రంగా ఉంటే దేశమే సుభిక్షంగా ఉంటుందన్న నానుడిని స్ఫూర్తిగా తీసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు ఖమ్మం జిల్లా ముదిగండ మండలంలోని మేడేపల్లె గ్రామం వాసులు. కరోనా కేసులను నియంత్రించడంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. ఈ గ్రామ జనాభా 2411 ఉండగా ఓటర్లు 1929 మంది. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్న మేడేపల్లి గ్రామస్తులు వేకోజామినే చీపిర్లు పట్టి ఊడుస్తారు. తమ ఇళ్ల ముందే కాకుండా వీధులను శుభ్రం చేస్తారు. దీంతో ఊరంతా ఎటుచూసినా అందమైన రోడ్లు, పచ్చని చెట్లు దర్శనమిస్తాయి. ఇటీవలే ఈ గ్రామం స్వచ్ఛ పంచాయతీగా ఎంపికయింది. పూర్తిస్థాయి డ్రైనేజీ వ్యవస్థతో పాటు సేంద్రీయ ఎరువుల తయారీ కేంద్రం కూడా ఉంది. గ్రామంలో వైద్య సిబ్బంది కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడమే కాకుండా వారంలో 3 రోజులు కరోనా టెస్టులను చేస్తున్నారు. గ్రామంలో ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తితే పక్కనే ఉన్న ముదిగొండ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తారు. ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య ఉండటంతో గ్రామంలో అందరూ కలిసి ఆటోమేటిక్ మినరల్ వాటర్ ట్యాంకును ఏర్పాటు చేసుకున్నారు. పల్లె ప్రకృతి వనాలు కానివ్వండి, హరితహారంలో ఇతర రోడ్ల వెంబడి మొక్కలు వేసే కార్యక్రమం కానివ్వండి, శ్మశాన వాటికల నిర్మాణం కానివ్వండి, డంప్ షెడ్ల నిర్మాణం కానివ్వండి, అన్నిట్లో కూడా మా ప్రజాప్రతినిధులు, సర్పంచులు, అదేవిధంగా కార్యదర్శులు, ఎంపీపీ, జడ్పీటీసీ గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారు తమ స్థాయిలో పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టి వీటిని మంచిగా పెంపకం చేసి పూర్తి చేయడం జరిగింది. సర్పంచ్తో పాటు రాజకీయ పార్టీల నాయకులంతా గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించటం వల్లే మేడేపల్లి ఆదర్శ గ్రామంగా నిలిచిందని ముదిగొండ మండల ఎంపీపీ సామినేని హరిప్రసాద్ అన్నారు. 20 మండలాలలో 3 మండలాల్ని బెస్ట్ మండలాలుగా గుర్తించడం జరిగింది ప్రభుత్వం వారు. అందులో ముదిగొండ మండలం ఉండటం మా అదృష్టం. ఎందుకంటే ఈ మండలంలో ఉన్న 25 మంది సర్పంచులు ఎంతో కష్టపడి ఈ మండలాన్ని అన్ని విషయాలలో ముందుంచటం, అందులో భాగంగా నేను 2008లో సర్పంచ్గా ఉన్నప్పుడు నిర్మల్ పురస్కార్ అవార్డు, అలాగే స్వచ్ఛ మేడపల్లి అవార్డు. దీనికి కారణం ఈ మండలంలో ఉన్న సర్పంచులందరూ కూడా సమిష్టిగా ఈ మండలంలో అన్ని విషయాల్లో ముందుండాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముందుకు రావటం, చాలా కష్టపడి పనిచేయటం, దానివల్లనే ఈ మండలానికి మంచి గుర్తింపు వచ్చింది. గ్రామంలో మంచినీటి కొరత లేకుండా ఏర్పాటు చేసుకున్న వాటర్ ప్లాంట్ ఎంతగానో ఉపయోగపడుతుందని మేడేపల్లి గ్రామవాసి జూలకంటి సంజీవ్ రెడ్డి తెలిపారు. ఒక్కో కుటుంబానికి నెలకు 30 రూపాయల ఖర్చుతో మంచినీటిని అందించేందుకు ప్రత్యేక కార్డు విధానాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. మేడేపల్లి వాటర్ ట్యాంకు ఇక్కడ రద్దీ లేకుండా, క్యూ లేకుండా 24 గంటలు అవైలబుల్ కార్డు సిస్టమ్. నెలకి 30 రూపాయలు ఒక కుటుంబానికి సరిపోతుంది వాటరు. ఈ కార్డు సిస్టమ్ ఇట్లా పెడితే అక్కడ క్యాన్ నిండుద్ది. దీన్ని గ్రామ ప్రజలందరూ, మా మేడేపల్లి గ్రామ ప్రజలందరూ బ్రహ్మాండంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.